సూర్యాపేట జిల్లా మటపల్లి మండలం మటపల్లి లక్ష్మీ నరసింహస్వామి పవిత్రోత్సవాలు 27వ తారీఖు నుంచి 29 వరకు జరగనున్నాయి. సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి విఘ్నేశ మహర్షి వారు ఉపదేశించినటువంటి వైఘానస ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంవత్సర కాలంలో ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు మరి అనంతమైనటువంటి రూపం కలిగిన వాడు కాబట్టి కోటి
కొండెత్తు స్వామికి కొండెత్తు పత్రి పొయ్యలేమనేటటువంటి నారుడిని అనుసరిస్తూ మరి ఆ స్వామివారికి నైవేద్య దోషమైన లేదా ఉత్సవ దోషమైన సంపూర్ణంగా స్వామివారికి సమర్పించేటటువంటి ఏదైనా ఉపచారాలు సంవత్సర కాలంలో ఏదైనా లోపము సంభవించినా అదేవిధంగా ఉత్సవము లోపము సంభవించినా మరి ఎక్కడెక్కడి నుంచో భక్తులు లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏదైనా లోపదోషాలు సంభవించినా సంవత్సర కాలంలో తెలిసి తెలియక దానికి సంభవించినటువంటి ఆ దోషాల శాంతి కొరకు ప్రతి సంవత్సరం కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అంకురారోపణ కార్యక్రమాన్ని త్రయోదశి నాడు ప్రారంభం చేసి రెండవ రోజున పవిత్రాలకు అధివాసం చేసి మరి అభిమంత్రణ చేసి మహాశాంతి హోమాన్ని సరిపి మూడవ రోజు స్వామివారికి పవిత్ర ఆరోపణ శుభలగ్నంలో ఆరోపణం చేసి స్వామివారి వచనాలయ ముఖమండప సుఖనాసిక పాదమండప ధ్వజస్తంభ స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తు సామాగ్రికన్నిటికీ కూడా అదేవిధంగా దేవాలయానికి కూడా పవిత్రాలు ఆరోపణ చేసి అంతా కూడా పవిత్రం కావాలి అని చెప్తూ ఆ పవిత్రాన్ని ఆరోపణ చేసి మరి మహావిష్ణువు స్వామివారిని ప్రార్థించి షోడశోపచారాలు చేసి స్వామి మా వల్ల ఏదైనా అజ్ఞానాత్ అర్ధలోభత్వాత్ అజ్ఞానం వల్ల కానీ ఏదైనా లేకపోవటం వల్ల కానీ జరిగినటువంటి ఈ దోషాలను శాంతింప చేయవయ్యా అంటూ చేసేటువంటి కార్యమే పవిత్రోత్సవము. రేపు ఉదయం స్వామివారికి పవిత్రాన్ని మరి సమంత్రకంగా విసర్జన చేసి ఆ తర్వాత పూర్ణాహుతి చేసి ఈ లోకము ఈ విశ్వమంతా కూడా శాంతి జరగాలని కోరుతూ మహాశాంతి కళ్యాణం జరగబోతోంది. పవిత్రోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా భాద్రపద బహుళ త్రయోదశి నుండి ఆశ్వయుజ శుద్ధ ప్రతిపత్తిథి వరకు వార్షికంగా కీర్తిశేషులు చెన్నూరు నరసింహాచార్యుల నరసింహారావు గారు ఏ విధంగా వారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో ఆనాటి నుంచి భాద్రపద బహుళ త్రయోదశి నుంచి ఆశ్వయుజ శుద్ధ ప్రతిపత్తిథి వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య భోగ భాగ్యాలు అందజేయగాక.